మచిలీపట్నంలో రాజకీయం కాకరేపుతోంది. వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని, టీడీపీ నేత కొల్లు రవీంద్ర మధ్య హై వోల్టేజ్ డైలాగ్ వార్ జరుగుతోంది. మచిలీపట్నంలో నిర్వహించిన వైసీపీ సామాజిక సాధికార యాత్రపై హాట్ కామెంట్స్ చేశారు కొల్లు రవీంద్ర. అది బస్సు యాత్ర కాదు, తుస్సు యాత్ర అంటూ సెటైర్లు వేశారు. పేర్ని నాని తన కొడుకు భజన చేసుకోవడం తప్పితే మచిలీపట్నానికి ఏం చేశారని ప్రశ్నించారు. దాంతో కొల్లు కామెంట్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని. మచిలీపట్నానికి ఎవరేం చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. కొల్లు రవీంద్ర, పేర్ని నానిల మధ్య జరిగిన మాటల యుద్ధాన్ని ఇప్పుడు చూద్దాం. వైఎస్ఆర్ పార్టీ సామాజిక బస్సు యాత్ర పేరుతో మళ్ళీ ప్రజల్ని మోసం చేయడానికి ఇవాళ ఊరూరు తిరుగుతూ ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఈ సామాజిక బస్సు యాత్ర వల్ల ఏమన్నా ప్రజలకు ఉపయోగం ఉందా? నిన్న మచిలీపట్నంలో సామాజిక బస్సు యాత్ర పేరుతో డబ్బులు వసూలు చేసి, ఫ్లెక్సీలు కట్టి, రోడ్లు బ్లాక్ చేసి, జనాన్ని డబ్బులు ఇచ్చి తోలుకొచ్చి బెదిరించి, మీ పెన్షన్లు పీకేస్తాం, మీకు వచ్చే పథకాలు పీకేస్తాం. డ్వాక్రా మహిళలకి ఏం సంబంధం అండి దీంట్లో? డ్వాక్రా గ్రూపులు బెదిరించడం అది ఒక తుస్సు యాత్ర. ఇది సామాజిక బస్సు యాత్ర కాదు, సామాజిక తుస్సు యాత్ర. ఇది భజన, భజన చేయడం తప్ప ఇక్కడ ఏమన్నా చేశారా? బలహీన వర్గాలకి సంబంధించి, ఒక ఎస్సీ వర్గాలకు సంబంధించిన నాయకులు వస్తే పేర్ని నాని గారు గౌరవించుకునే పరిస్థితి కూడా లేదే. వాళ్ళు ఇక్కడికి వస్తే మీరు వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారే. అక్కడ ఏదైతే సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులకే గౌరవం లేకపోతే ఇంకా మా వర్గాలకి మీరేం గౌరవిస్తారు? మీ పుత్రరత్నాన్ని ప్రమోట్ చేసుకోవడమే తప్ప ఏ రోజన్నా మున్సిపాలిటీలో ఆవిడ ఒక పని చేయనిచ్చారా? ఇదిగో ఈ రోడ్డు వేయించామని చెప్పమనండి, ఇదిగో ఈ డ్రైన్ కట్టించామని చెప్పించమనండి వాళ్ళతో. ఇంకా మీరేం సాధించారు? సామాజిక బస్సు యాత్ర, భజన యాత్ర. అది కమిషన్లు ఎత్తుకునేది ఎవరో అందరికీ తెలుసు. నేను చందాలు అడిగి బ్యానర్లు వేయించుకున్నానని చెప్తాడు. అంటే సిగ్గులేనితనం. దానికి ఎవడో ప్రమోట్ చేసుకోవాల్సినటువంటి కర్మ లేదు. మీకు ఉంటుందేమో వాళ్ళని ప్రమోట్ చేసుకోవాలి, వీళ్ళని ప్రమోట్ చేసుకోవాలని చెప్పి ఇవాళ బీసీలను అణగదొక్కుతున్నది కొల్లు రవీంద్ర. ఒక ఎంఆర్ ఆఫీస్ ఉన్నటువంటి నియోజకవర్గంలో రెండో ఎంఆర్ ఆఫీస్ తీసుకొచ్చింది పేరు నాని, జగన్మోహన్ రెడ్డి గారే కదా. రెండో ఫిషింగ్ హార్బర్ మచిలీపట్నానికి ఉన్న బోట్లు ఎక్కువైపోయినాయి కాబట్టి, అలాగే మొగ ఎప్పటికప్పుడు పూడుకుపోతుంటే మరి ఆ మొగ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది ఎవరు? పేరు నాని, జగన్మోహన్ రెడ్డి గారే కదా. మెడికల్ కాలేజీ నిర్మాణం శాంక్షన్ చేసి నిర్మాణం చేసి ఫస్ట్ బ్యాచ్ని తీసుకొచ్చింది. ఫస్ట్ బ్యాచ్కి ఇక్కడ పిల్లలు చేరి చదువుకుంటున్నది పేరు నాని, జగన్మోహన్ రెడ్డి గారు కాదా. ఇవాళ నిజంగానే బస్సు యాత్ర ఫెయిల్ అయితే ఇంత పెడబబ్బలు, అరుపులు, గగ్గోలతో, ఏడుపులతో, కన్నీరు మున్నీరై ఇంత తన్నుకోవాల్సిన పరిస్థితి కొల్లు రవీంద్రకి లేదు. ఖచ్చితంగా మేము బాగానే జరిగిందని అనుకున్నాం, కానీ కొల్లు రవీంద్ర ఏడుపు చూశాక ఓహో బ్రహ్మాండంగా జరిగిందనమాట మాకు ఇవాళ అర్థమై సంతోషిస్తున్నాం. నేను ఉమాని కానీ కామినేని శ్రీనివాసన్ కాదని నువ్వేమైనా చేయగలిగేది ఉందా? వాళ్ళిద్దరికి మధ్య ఆటలు అట్టి పండుగ, తోడు పెళ్లి కొడుకుగా పెట్టుకున్నారు. ఇద్దరు కమ్మారు ఉంటే బాగోదని ఒక బీసీగా నిన్ను పెట్టుకోవడం తప్పితే ఏంటి? జిల్లాలో నువ్వు మంత్రికి ఏం చేసావు? నీ ముద్ర ఏంటో నిధులు తెచ్చావంటే ఏం తెచ్చావు? ఒక మాట చెప్పు నాయన. మీ ఇష్టం. బందర్లో పేరు నాని ఏం చేశాడు, కొల్లు రవీంద్ర ఏం చేశాడు కావంటే శ్వేతపత్రం విడుదల చేసుకుందాం. వాళ్ళు చెప్తాడు నా కొడుకును ప్రమోట్ చేసుకోవటం అంటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా పెట్టుకుంది. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి సామాజిక సాధికార బస్సు యాత్ర తుస్సుమంటే మందు సామాను కాల్చుకుని ఆనందపడాలి కదా. అసలు దాని గురించి, ఆ బస్సు యాత్ర గురించి పట్టించుకోకర్లేదు కదా. హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి 2 గంటల సేపు ఆయన బాధ అంతా ఎందుకు వెళ్ళగక్కోవాలి అంటే మనసులో ఉలుకు, మనసులో భయం, మేకపోతు గాంభీర్యం.